अंदर की नमस्कार वेलकम बैक टू उमास किड होम वीडियो एंटे मन की संवसरा वे अनंत पद्मनाभ स्वामी व्रता दाने विशिष्टत वीडियो शेर चयबना अच्छे ने पूजा विधान चूप्चा की ना तक समय लेकिन वाल ने विषय अने अच्छे पूजा विधान गुरी मन की वीडियो अने काबी अभी चूसी चुस्कान प्रयत्नी अच्छे वीडियो वेलबो मुझे मोदी एवरते मन ाना चूसो दयचे सब्सक्राइब చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సరే లేచేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనం జరుపుకోవాలి అది మనకి 2023 ఎప్పుడు వచ్చింది అంటే మనకి 28 మనకి అంటే ఈ యొక్క గురువారం రోజు మనకి కలిసి వచ్చింది అనంత పద్మనాభ స్వామి చతుర్థి వ్రతం గురువారంతో కలిసి వచ్చింది ఇంకా అనంతమైన విశేషాలను మనకి ప్రసాదిస్తాడు ఈ వ్రతాన్ని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు కామ సిద్ధి కోసం చేసే వ్రతాలలోకెల్లా అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రధానమైనదిగా హిందూ సాంప్రదాయంలో ఉన్న వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల సంపదలు చేకూరటంతో పాటు కష్టాల్లో ఉన్నవారు కూడా బయటపడడానికి తరుణోపాయంగా ఇది ఉపయోగపడుతుంది ఒక్క సంవత్సరం చేస్తే మనం నెక్స్ట్ సంవత్సరానికి ఆర్థికంగా నిలుతొక్కుకుంటాం అయితే దీని గురించి ఒక విశేషమైన కథలైతే మనకు ఉన్నాయి అది ఏంటి అంటే పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వెళ్తాడు అయితే శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురెళ్ళి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తాడు కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక కృష్ణ మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కావు ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థిస్తాడు ధర్మరాజు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజా మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించండి అని సలహా ఇస్తాడు అప్పుడు ధర్మరాజు కృష్ణ అనంతుడంటే ఎవరు అని ప్రశ్నిస్తాడు ధర్మరాజు అనంతనాభుడు అంటే మరెవరో కాదు నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను రాక్షస సంహారం కోసం నేనే కృష్ణుడిగా అవతరించాను సృష్టి స్థితి లయ కారణభూతులైన అనంత పద్మనాభ స్వామిని కూడా నేనే మత్స్య కూర్మ వరాహాది అవతారాలు కూడా నావే నాయందు 14 ఇంద్రులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు సప్త ఋషులు చతుర్దశ భువనాలు ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఇంతకుముందు ఎవరైనా చేశారా అని అడిగాడు ధర్మరాజు కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు పూర్వం కృతయుగంలో వేద వేదాంగ విదుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు దీక్షాదేవి వీరికి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి ఈమెకు దైవభక్తి చాలా ఎక్కువ సుగుణవతికి యుక్త వయసు వచ్చేసరికి ఆమె తల్లి మరణించడంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకుంటాడు ఇతను రెండవ భార్య పరమగయ్యాళి అందుచేత సుమంతుడు తన కుమార్తెడైన సుగుణవతిని కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకుంటాడు ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడని చూడకుండా అమర్యాదగా ప్రవర్తిస్తుంది సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెండ్లు కోసం వాడగ మిగిలిన సత్తు పిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపిస్తాడు సుగుణవతి తన భర్తతో కలిసి వెడుతూ మార్గ మధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగుతుంది అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది వారు ఇలా చెప్పారు ఓ పుణ్యవతి ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి వ్రతం ఆచరించే స్త్రీ మనం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు అనేవి ముగించుకోవాలి ఎర్రని వస్త్రం ధరించాలి ఇంటిని మరియు పూజా మందిరంని శుభ్రపరచుకొని ఆ తర్వాత మండపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో దర్భలతో చేసిన 14 పడగలు కలిగిన అనంత పద్మనాభుణ్ణి తయారు చేసి ప్రతిష్ఠించాలి
అలాగే ఇక్కడ ముఖ్యమైనది రెండు కలశాలు పెట్టుకోవాలి. ఒకటి వర్ణ కలశం, రెండవది యమున కలశం. వర్ణ కలశం అనేది మనం ఎప్పుడు పెట్టే విధంగా కలశం పెట్టుకోవాలి. యమున కలశం అంటే యమునాదేవిని, అంటే యమునా నది ఆ అమ్మని మనం పూజించే కలశం అన్నమాట. ఇంకా ముఖ్యమైనది 14 ముడులతో ఎర్రని కుంకుమతో తడిపిన 5 లేదా 9 పోగులతో ఒక తోరణ అనేది సిద్ధం చేసుకొని తోర పూజ చేసుకొని మనం ఆ తోరణాన్ని కట్టుకొని ఆ పూజా కార్యక్రమాన్ని మనం చేయవలసి ఉంటుంది. ప్రధానంగా గణపతిని పూజ చేసి అనంతరం నవగ్రహ అష్ట దిక్పాలక ఆరాధన చేయాలి. తర్వాత యమునా పూజ చేయాలి. యమునా పూజ అంటే ఒక బిందెతో లేదా చెంబుతో నీటిని తెచ్చుకొని అందులోకి యమునా అనేది దేవతను ఆవాహనం చేసి పూజించాలి. తర్వాత అనంత పద్మనాభ స్వామి షోడశోపచార పూజను చేసి మనం 14 రకాల పండ్లు కానీ, 14 రకాల నైవేద్యాలు కానీ, 14 ఏది పెట్టినా 14 సంఖ్యలో మనం పెట్టి స్వామికి అనేది నైవేద్యం సమర్పించాలి. వ్రత కథ శ్రవణం చేసి అనంత పద్మనాభ స్వామిని నమస్కరించి కథ అక్షింతలు శిరస్సును ధరించాలి. ఈ విధంగా మనం 14 సంవత్సరాలు వ్రతం చేసిన తర్వాత మనం ఉద్యాపన అనేది చెప్పుకోవాలి. సుగుణవతి వెంటనే అక్కడే అనంత పద్మనాభ వ్రతం ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయంగా ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది. దీంతో కౌండిన్యుడికి గర్వం బాగా పెరిగిపోతుంది. ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకుని తోరం కట్టుకుని భర్తకు దగ్గరికి వెళ్ళగా కౌండిన్య మహర్షి తన భార్య సుగుణవతిని ఆమె ధరించిన తోరాన్ని చూసి కోపంగా, ఎవరిని ఆకర్షించాలని ఇది చేతికి కట్టుకున్నా అంటూ ఆ తోరాన్ని తెంపి నిప్పులతో పడేస్తాడు. అంతే, ఆ క్షణం నుండి వారికి కష్టకాలం మొదలై ఆగర్భ దరిద్రులు అయిపోతారు. కౌండిన్యుడిలో పశ్చాత్తాపం మొదలై శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించాలనే కోరిక తీవ్రమైపోతుంది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరుతాడు. మార్గ మధ్యలో పళ్ళతో నిండుగా ఉన్న మామిడి చెట్టుపై ఎటువంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగానే ఉన్న ఆంబోతిని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలోకి దిగకుండా గట్టునే నిలబడి ఉన్న జలపక్షులను, మరొక ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఒక గాడిదను, ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ, మీకు ఈ అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు. అవి అన్నీ తమకు తెలియదని బదిలిస్తాయి. ఆ అనంత పద్మనాభ స్వామిని అన్వేషిస్తూ అన్ని చోట్ల గాలించి ఒక ప్రదేశంలో సొమ్మసిల్లు పడిపోతాడు. అప్పుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి కౌండిన్యుడిపై జాలి కలిగి వెంటనే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వచ్చి సేద తీర్చి తన నిజ రూపం దర్శనమిస్తాడు. కౌండిన్య మహర్షి అనంత పద్మనాభ స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. తన దారిద్ర్యం తొలగించి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకుంటాడు. ఆ స్వామి అనుగ్రహిస్తాడు. కౌండిన్యుడు తన మార్గ మధ్యంలో చూసిన వింతలు గురించి అనంత పద్మస్వామిని అడిగాడు. దానికి అనంత పద్మనాభ స్వామి ఈ విధంగా బదిలిస్తాడు. ఓ విప్రమోత్తమా, తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు దానం చేయనివాడు. అలా ఒంటరి మామిడి చెట్టుగాను మహాధనవంతుడిగా పుట్టిన అన్నార్తులకు అన్నదానం చేయనివాడు. అలా ఒంటరి ఆంబోతుగాను తాను మహారాజునని గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమిని దానం చేసేవాడు, నీటి అందు నిలబడిన పక్షులుగా, నిష్కారణంగా ఇతరులను దూషించేవాడు గాడిదగా, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులా జన్మిస్తారు. నీకు కనువిప్పి కలగాలని వాటిని నీకు కనిపించే విధంగా చేశాను. నువ్వు అనంత పద్మనాభ స్వామి రత్నాన్ని 14 సంవత్సరాలు చేసినట్లయితే నీకు నక్షత్రయోగంలో స్థానం కల్పిస్తానని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. చెప్పి మాయమైపోతాడు. కౌండిన్య మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్య సుగుణవతికి చెప్తాడు. శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరించి భార్యతో నక్షత్రలోకం చేరుకుంటాడు అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలుపుతాడు. ఇంతటి విశేషమైన ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఒక్క సంవత్సరం చేసినంతనే మనకి అత్యంత మార్పు సంభవిస్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకని అనంతమైన సంపదను, సంతోషాన్ని ప్రసాదించే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని సులభంగా చేసుకోండి. మీరు ఏమీ లేకపోయినా వెంకటేశ్వర స్వామి పూజ ఫోటో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరింట్లో ఆ ఫోటో పెట్టుకొని మీ ఇవన్నీ చేయలేకపోయినా
అయినా కనీసం దీపారాధన రోజు చేసి ఆ స్వామిని తలుచుకొని మీరు నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. ఇంతటి విశేషమైన రోజుని ఎట్టి పరిస్థితుల్లోని మీరు మిస్ చేసుకోకండి. ఆ ఒకటి చెప్పుకొని సంకల్పం, ఈ సంవత్సరం మేము చేసుకోలేకపోయాం, నెక్స్ట్ సంవత్సరం తప్పకుండా నీ వ్రతాన్ని ఆచరిస్తాం స్వామి, మాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించు అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన ఈ చిన్న విషయం మీతో షేర్ చేశాను.